कांग्रेस पार्टी पट ग्रामीण प्राता चूसा मन प्रति कार्यकर्ता मेमूड इल्ली तिगी मंदिर मोटिवेटे मे मोटिवेटे लपलने ओल्ले इंटी रू पर्या तपक अस्तंगुर्त को पब्लिक आाकली काबटी कांग्रेस पार्टी विजयानी एवर आपलेर एदे रेवंत रेड्डी गारु गानी राहुल गांधी गारु गानी प्रियांका गानी तेलंगाना स्टेट पैन प्रत्येक दृष्टि पेट्टिनंदुकु पार्टी इंका मुंदलकोनिकुंदि इंका चाना पिकअप अवुतुंदि नेनु अनुकुंटा गानी 70 नुंडि 85 स्थानालु कूडा कांग्रेस पार्टीकि वच्चे परिस्थिति उंटदि ई रोज प्रजल्लो चाला बागुंदि पार्टी एदैते 6 ग्यारंटी पथकालु इच्चिंद्रो आ पथकालनु इयाल कांग्रेस पार्टी पथकालनु प्रजलु नम्मुतुन्नारु ఈ రోజు కేసీఆర్ అస్తంగుర్తు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకసారి ఓట్లు వేయాలనుటువంటి ప్రజలు తప్పకుండా ఈసారి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటారు ఓ దొంగ కోటేషన్ అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో కలిగింది కాబట్టి ఈ రోజు ప్రజలు తమ విశ్వాసం తోటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి దేవర్కద్రలో ఎలా ఉందండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేవర్కద్రలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతుందని కూడా మేము ఈ టీవీ ముఖంగా చెప్తున్నాం మేము నారాయణపేట మక్తలు ఎలా ఉన్నారు నారాయణపేటలో కూడా ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో ఏదైతే నిలబడ్డ అభ్యర్థి ఆ పాప తండ్రిని తాతను ఇద్దర్ని కూడా నక్సలైట్లు 15 అస్తునాడు చంపినరు చంపినటువంటి ఆ కుటుంబానికి రుణం తీర్చుకోవడానికి నారాయణపేట ప్రజలకు ఎన్నడ అవకాశం దొరకలేదు ఈ అవకాశం ఈసారి దొరికింది వాళ్ళు కూడా ఆ పాపను బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలిపియడానికి సిద్ధంగా ఉండారు నారాయణపేటల మక్తల్ల కూడా ఏదైతే ఈ నారాయణపేటల నిలబడినటువంటి పెదనాయనే మక్తల్ల నిలబడ్డాడు అతను కూడా 3 టర్ములు 4 టర్ముల నుండి ఎమ్మెల్యేగా చేసి ప్రజలు కూడా విసుక్కున్నారు కాబట్టి అక్కడ బీసీ సామాజిక వర్గం నుండి శ్రీహరి అని ఒక ముదిరాజ్ అభ్యర్థి చాలా సంవత్సరాల నుండి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా కష్టపడ్డాడు అతను కూడా ఈసారి ప్రజలు తప్పకుండా అవకాశం ఇవ్వడానికి ఉండరు అతను కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలుస్తాడని కూడా మీ ఆస్ టీవీకి మనవి చేస్తున్నాం మైబునార్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి మైబునార్లో ఇయల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని సొంత నియోజకవర్గం అది ఇయల 10 నుండి 11 సీట్లు గెలుస్తదని కొంతమంది మీడియా సంస్థలు కొంతమంది చెప్తున్నారు కానీ 14 సీట్లు ఈ జిల్లా నియోజక రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో తప్పకుండా 14 సీట్లు గెలుస్తాయని కూడా మేము మనవి చేస్తున్నాం।